Krishna Jilla, Mailavaram Niyojakavargam, Ibrahim Patna Mandalam, Kondapalli Gramamlo, Andhra Pradesh, Daiva Sevakulu, Sankshema Sangam Adhyakshulu Burri Pratap, AP Working President, Mattipalli Joseph, Balakrishnala Advaryamlo, Christmas Vedukalu Ghananga Jarigayi. Ee Karyakramaniki, Mailavaram MLA Vasanta Venkata Krishna Prasad, Mukhya Atithiga Palgunnaru. ఈ సందర్భంగా బుర్ర ప్రతాప్ మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో దైవ సేవకులు కలిసి ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దైవ సేవకులకు ఎటువంటి ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకువస్తే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. అనంతరం మట్టిపల్లి జోసెఫ్ బాలకృష్ణ మాట్లాడుతూ యేసుక్రీస్తు నిరీక్షణ లేని వారికి నిరీక్షణ కలిగించడానికి దేవుని కుమారునిగా నిరూపించుకున్నటకు ఈ లోకానికి వచ్చారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చేసుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని అన్నారు. అనంతరం పాస్టర్ మొగులూరు ఎలీషా మాట్లాడుతూ క్రిస్మస్ అంటే క్రైస్ట్ ప్లస్ మాస్ అంటే క్రీస్తును ఆరాధన చేయడం నిజమైన క్రిస్మస్ అన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చారని మానవ పాప పరిహారార్థమై శిలువలో బలియాగము అయ్యాడని నిరీక్షణ లేని మానవులకు నిత్య జీవన ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ సంతోష్ పాల్, నియోజకవర్గ ప్రముఖ దైవజనులు, నాయకులు పాల్గొన్నారు. 19 ఛానల్ వారికి ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు బుర్రి ప్రతాప్. మైలవరం కృష్ణా జిల్లా దైవ సేవకుల సంక్షేమ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్గా సేవకుల మధ్య సేవ చేస్తూ ఉన్నాను. దానిలో భాగంగా మైలవరం నియోజకవర్గంలో వసంత ఫౌండేషన్ దైవ సేవకులు ఒకటి ఏర్పాటు చేసి ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మరి ముఖ్యంగా ఈ యొక్క సెలబ్రేషన్ ఎందుకు జరుపుకున్నామంటే సేవకుల మధ్య సేవకులతో కలిసి క్రిస్మస్ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి మాకు ఎంతో ఆనందంగా ఉంది. దానిలో భాగంగా మా యొక్క నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు మాకెంతో ప్రోత్సహించి క్రిస్మస్ అంటే ఏంటి, ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ని ఎందుకు చేసుకుంటున్నారు? ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు మోగులూరు ఎలీషా, గ్రేస్ మినిస్ట్రీస్, కేతన్కొండ. క్రిస్మస్ అంటే ఇది రెండు పదాలు, క్రైస్ట్ ప్లస్ మాస్. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. ఎందుకు క్రీస్తుని ఆరాధించాలి అంటే క్రిస్మస్ ఈజ్ యూనివర్సల్ ఫెస్టివల్. ప్రపంచంలో అనేక రకాల పండుగలు ఉన్నాయి, కానీ ప్రపంచం అంతా జరుపుకునేటువంటి ఒక గొప్ప పండుగ క్రిస్మస్. యేసుక్రీస్తు ఆయన అందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి సత్యం. ఈ క్రిస్మస్లో ముఖ్యంగా మూడు విషయాలు ఏమిటంటే, యేసుక్రీస్తు ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడంటే, జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్ టు టెస్టిఫై అబౌట్ ట్రూత్. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు అంటే ఈ లోకం మనిషికి దేవుడంటే అర్థం కాలేదు, దేవుడంటే ఎలా ఉంటాడో తెలియదు, దేవుడంటే ఎలా ఉంటాడో చూపించడానికి యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. అది క్రిస్మస్. అంతేకాదు, యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మానవుని పాపములు తీసివేయడానికి. మరి ఎవరైతే పాపులుగా ఉన్నారో వారందరినీ కూడా ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధులుగా మార్చడానికి యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఆయన మానవునికి నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. అదే క్రిస్మస్.